ప్రభుత్వ దవాఖానల్లో త్వరలో 10,000 ఖాళీల భర్తీ, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామన్న మంత్రులు. ప్రజల దృష్టి మరల్చేందుకే థర్డ్ ఫ్రంట్, టీఆర్ఎస్ పై బీజేపీ కాంగ్రెస్ నేతల ఫైర్. రైతాంగ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా, గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తామన్న కోదండ్రామ్. అన్నదాతను నిండా ముంచుతున్న కల్తీ విత్తనాలు, బెల్లంపల్లి డివిజన్లో భారీగా పట్టుబడ్డ నకిలీ కాటన్ సీడ్స్. సమస్యల వలయంలో పెదవాగు ప్రాజెక్ట్, పూడిక పేరుకుపోయి ఇబ్బందుల్లో రైతులు. ప్రభుత్వ దవాఖానల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి కడియం, వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య శాఖలో 10,000 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఫార్మా డి విద్యార్థులకు న్యాయం చేసేందుకు కమిటీ వేశామని చెప్పారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్, మెకనైజ్డ్ లాండ్రీ, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్, 30 పడకల సర్జికల్ వార్డ్, రేడియాలజీ విభాగాన్ని ప్రారంభించారు. తర్వాత దవాఖానాలోని వసతులను పరిశీలించారు. రోగులకు మరింత నాణ్యమైన వైద్య సదుపాయాలను కల్పించేలా ఎంజీఎంను తీర్చిదిద్దుతామన్నారు కడియం శ్రీహరి. ఎంజీఎంలోని డయాలసిస్ కేంద్రంలో రోజుకు 56 మందికి డయాలసిస్ చేసే అవకాశం ఉందన్నారు. పీఎంఎస్ఎస్వై కింద కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను త్వరలోనే ప్రారంభించి ఎంజీఎంపై భారం తగ్గిస్తామన్నారు. 14 బెడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్ మీద రోజుకు 4 పేషెంట్స్ కు మనము కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే రోజుకు 14 వాళ్ళు 56 మందికి మనము డయాలసిస్ చేయొచ్చు. ఒక మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన డయాలసిస్ సెంటర్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానమంత్రి స్వస్థ యోజన కింద 150 కోట్ల రూపాయలతోని 10 సూపర్ స్పెషాలిటీస్ ఉండే విధంగా మనము కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తిగా వస్తున్నది. కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు త్వరలోనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఫార్మా డి విద్యార్థులకు న్యాయం చేసేలా ఓ కమిటీని వేశామన్నారు. సర్జికల్ వార్డు కొత్తది, అట్లాగే రెసిడెంట్ డాక్టర్స్ కు హాస్టల్, మెకనైజ్డ్ లాండ్రీ, ఈ రకంగా వివిధ కార్యక్రమాలను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరులో పూర్తిగా మార్పు రావడం జరిగింది. గతంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి లేవని కాదు, గతంలోని హాస్పిటల్లో 1 బిల్డింగ్ 4 బెడ్లు 4 టాబ్లెట్ అనే పరిస్థితి గతంలో ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో, ఏరియా హాస్పిటల్స్ మొదలు పెట్టుకునే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్లో అన్ని రకాల స్పెషాలిటీ ట్రీట్మెంట్ బీద ప్రజలకు అందించడానికి భూపాలపల్లి జిల్లాలోనూ కడియం, లక్ష్మారెడ్డి పర్యటించారు. స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి చిట్యాలలో నిర్మించిన 50 పడకల ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు చిట్యాలలో 5,000 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాంను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరు కూడా గెలవరన్నారు. రైతు ఆత్మహత్యలపై రాహుల్ వచ్చి పరామర్శించినా కేసీఆర్ పట్టించుకోలేదని తెలిపారు. ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ చూస్తోంది అన్నారు సీఎల్పీ నేత జానా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర నిర్మల్ చేరుకున్న సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు నేతలు. స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే నేరుగా ఢిల్లీ నుంచి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్మల్కి వచ్చి 15 కిలోమీటర్లు మండు టెండర్లో పాదయాత్ర చేసి చనిపోయిన
రైతు కుటుంబాలని పరామర్శించే ఆర్థిక సహాయం అందించి ఓదారిస్తే ఇక్కడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి 4000 మంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించి ఓదార్చే సమయము మానవత్వం లేని విషయం యావత్ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. పనిచేస్తాను 2018 చివరిలో కానీ 2019లో కానీ అసలు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవగలేకపోతే 0 ఎంపీలు వస్తే ఈయన ఫెడరల్ ఫ్రంట్ ఏంది, థర్డ్ ఫ్రంట్ ఏంది, 30th ఫ్రంట్ ఏంది, దానికి ఏమర్థం ఉంటుంది? టీఆర్ఎస్ ఈసారి తెలంగాణలో ఎంపీల సంఖ్య 0 కాబోతున్నది. ఈయనేం ఫ్రంట్ పెడతాడు? పవన్ కళ్యాణ్ మద్దతు పలికిండట. పవన్ కళ్యాణ్ కి తెలంగాణ చెందినోడు కాదు, పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ఓట్లు పడతాయి కూడా అనుమానమే. తెలంగాణ వ్యతిరేకించిన అసౌద్దీన్ ఓవైసీ మద్దతు పలికిండట. ఈ థర్డ్ ఫ్రంట్ అయ్యేదేం లేదు. థర్డ్ ఫ్రంట్ ఉండదు, ఫోర్త్ ఫ్రంట్ ఉండదు, 30th ఫ్రంట్ ఉండదు. వచ్చే ఎన్నికల తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి నిస్సందేహం మనం చేస్తున్నాను. మాటి మాటికి ఆ నాయకత్వం, ఆ నాయకులు, ఆ పరిపాలన ఉన్నవాళ్లు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిందని ప్రశ్నించటం, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదనేటువంటి విమర్శ చేయటం, ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారో తెలియజేయనటువంటి ఒక అగమ్యం, గందరగోళం. 50 సంవత్సరాలు చెప్పేదానికంటే 4 నుంచి ఈ 14 దాకా మన కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు మొదలుకొని ఆరోగ్యశ్రీ, అంగన్వాడీ సెంటర్లు, అనేక రకాల సంక్షేమ పథకాలు, 3 రూపాయలకు ఆహార భద్రతా స్కీము దేశంలో ఉంటే మన రాష్ట్రంలో 1 రూపాయి కిలో బియ్యం ఇచ్చి మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. భారతదేశంలో మన రాష్ట్రంలో సుమారు 72,000 రుణ భారాన్ని మాఫీ చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, ఆ 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ వివిధ పథకాల ద్వారా 25 లక్షల ఇండ్లని, 24.5-25 లక్షల ఇండ్ల నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వటానికి అంకురార్పణ చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. వివిధ పథకాలతోటి కేవలం ఈ ప్రభుత్వం ఇవాళ అప్రజాస్వామికంగా, అనైతికంగా చెప్పిన వాగ్దానం చెల్లించకుండా ప్రజలను మభ్యపెట్టి, భ్రమపెట్టి, ఊపు చేసి, ఉపాయం చేసి ప్రభుత్వాన్ని నిలుపుకుంటూ మళ్ళొక్కసారి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. 4 ఏళ్లలో రాష్ట్రంలో ఏ సమస్యలు తీరలేదన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని కేసీఆర్ దేశంలో రైతు సమస్యలను తీరుస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. మూసీలో ఫ్యాక్టరీ వ్యర్థాలను కలుపుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై పోరాడతామని చెప్పారు. మూసీ నది శుద్ది కోసం యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ చేస్తున్న పాదయాత్రను వెంకిరియాల నుంచి ప్రారంభించారు లక్ష్మణ్. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏమిటో, ఆ అంశాలను కూడా పూర్తిగా అధికార టీఆర్ఎస్ పార్టీ విస్మరించి ప్రజల ప్రాధాన్యతలన్నిటి కూడా పక్కన పెట్టి తమ రాజకీయ అవసరాల కోసం స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతూ రాష్ట్రం వచ్చి 4 సంవత్సరాల కాలంలో రాష్ట్ర మొత్తం మీద కూడా రైతులు పడుతున్నటువంటి బాధలు, వారి ఇక్కట్లు వర్ణనాతీతం. అది తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఈ 4 సంవత్సరాల మళ్ళీ మా పొలం కోసం అని చెప్పి ఉస్మానియా గారు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి ఈ కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తా ఉన్నాం. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం తప్పదన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే కొత్త మార్పులు జరగబోతున్నాయని, కొద్ది రోజుల్లోనే తమ పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ నిరుద్యోగ సమస్యలు నిర్వహిస్తామన్న కోదండరాం గ్రామస్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్ లో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతాంగ నిరుద్యోగ సదస్సులో కోదండరాం పాల్గొన్నారు. ఈ రైట్స్
సదస్సు జరుగుతున్నది. ఇవాళ ఇది ప్రారంభం. ఇక్కడ నుంచి మొదలై మిగతా అన్ని జిల్లాల్లో కూడా రైతు సదస్సులు నిర్వహిస్తున్నాం. రేపు మెదక్లో ఉంది, 9 తారీఖు నాడు తాండూరు, వికారాబాద్ జిల్లా తాండూరు, 11 నాడు కరీంనగర్ జిల్లా సదస్సు హుజూరాబాద్లో జరుగుతున్నది, 16 నాడు సూర్యాపేట జిల్లా సదస్సు కోదాడలోను, ఖమ్మం జిల్లా సదస్సు ఖమ్మంలోనూ జరుగుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు మేము నిర్ణయించుకున్నటువంటి తేదీలు. ఆ తర్వాత వరంగలు, మహబూబ్నగర్ ఈ జిల్లాల్లో కూడా ఈ రైతు సదస్సులు జరపాలని అనుకున్నాం. వాటి తేదీలు ఇంకా మేము అనుకోవాల్సి ఉంది. ఈ రైతు సదస్సులతో పాటు మేము అనుకున్న ఇంకో కార్యక్రమం ఏంటంటే, మిలియన్ మార్చ్ స్ఫూర్తిని గుర్తు చేసుకుందామనే కార్యక్రమాన్ని సిపిఐతోని, న్యూ డెమోక్రసీ పార్టీలతో కలిసి ఇతర ప్రజా సంఘాలు, ప్రజాఫ్రంట్, అదేవిధంగా ఇంటి పార్టీ, వీటన్నింటితో కలిసి 10 తారీఖు నాడు, ఈ నెల 10 తారీఖు నాడు ట్యాంక్ బండపైన మిలియన్ మార్చ్ స్ఫూర్తిని గుర్తు చేసుకుందామనే కార్యక్రమాన్ని కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సిపిఐ జిల్లా ప్రథమ మహాసభలు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. సమావేశాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా పట్టణంలో 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశాలకు రాష్ట సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుర్రం యాదగిరిరెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. ముందుగా ఉద్యమకారుడు అరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి దంపతులకు నివాళులర్పించారు నేతలు. ఆలేరు ప్రాంతం అంటే ఇది ఉద్యమాల ప్రాంతం, పోరాటాల ప్రాంతం, త్యాగాలు చేసినటువంటి ప్రాంతం ఇది, రక్తాన్ని అర్పితం చేసిన ప్రాంతం ఇది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, కమలాదేవి గారు, ఇలాంటి కట్కూరు రామచంద్రారెడ్డి గారు, అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటాలకు పుట్టినీళ్ళు, పెట్టునీళ్ళు. ఆలేరు ప్రాంతం అని చెప్పడంలో అశక్తి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఈ జిల్లా మహాసభలు జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తా ఉన్నాను. నకిలీ విత్తనాలు అన్నదాతను నిలువులా ముంచేస్తున్నాయి. సర్కారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మార్కెట్లో నకిలీగాళ్లతో రైతులు మోసపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు జోరుగా చెలామణి అవుతున్నాయి. బెల్లంపల్లి డివిజన్లో భారీగా వీటిని పట్టుకున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. వ్యవసాయ శాఖ కంటే పోలీస్ శాఖే ఈ సీజన్లో ఎక్కువగా నకిలీ విత్తనాలను పట్టుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెల్లంపల్లి డివిజన్లో 4 రోజుల వ్యవధిలోనే 14 క్వింటాలకు పైగా నకిలీ కాటన్ సీడ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. పలువురుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయినా నకిలీ విత్తనాల దందా మాత్రం ఆగడం లేదు. కొద్ది రోజులుగా నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్న ముఠాలపై పోలీసులు, వ్యవసాయ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కపూర్ గ్రామంలో తనిఖీలు చేయగా పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకుని 4 అరెస్టు చేశారు పోలీసులు. 2.75 క్వింటాల నిషేధిత నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపుగా 2 క్వింటాల 75 కేజీలు కల్తీ విత్తనాలు, 75 ఏమో పాకెట్లు, మిగతా అంతా లూజ్ నకిలీ విత్తనాలు పట్టుకోవడం జరిగింది. సో మొత్తం 378,000 రూపాయల వర్తుకల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఎవరు అమ్మినా కూడా ఇప్పటి నుంచి మేము తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. తీసుకొచ్చినా, అమ్మినా, తీసుకపోయినా కూడా మాకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అన్నీ కూడా సీజ్ చేస్తాము, అందరి మీద కేసులు పెడతాం. కాబట్టి దయచేసి రైతులకు కోరేది ఒకటే, ఏం చెప్తున్నానంటే కల్తీ విత్తనాలు కొనకండి, అడ్రస్ లేని వాళ్ళ దగ్గర, దొంగతనంగా అమ్మే వాళ్ళ దగ్గర తీసుకోకండి. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు అధికారులు. వ్యవసాయ శాఖ సూచించిన విత్తనాలనే వాడాలంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో దళారీ హవా కొనసాగుతోంది. మార్కెట్లో ఏ పంటకు మద్దతు ధర దొరక్కపోవడం లేదంటున్నారు రైతులు. కష్టం రైతులది, ఫలితం మాత్రం దళారులది అన్నట్టు ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఉందంటున్నారు అన్నదాతలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి, మిర్చిలతో పాటు వరి, మొక్కజొన్న, పెసర, కంది పంటలు సాగవుతున్నాయి. దాదాపు 10,000 కోట్ల విలువైన పంటలు జిల్లాలో పండుతున్నాయి. ఎంత దిగుబడి సాధించినా రైతులకు మాత్రం ఫలితం దక్కడం లేదు. కూలీ రేట్లు పెరుగుతూ ఉంటే పంటల ధర రోజు రోజుకు తగ్గిపోతోందని రైతులు వాపోతున్నారు. అప్పుడు 12,000 ఉండే ఫస్ట్లా మిర్చి, అట్లా ఆడితే మొత్తం దగ్గుబడి అవుతుంది మాకు. కూలీల రేట్లు పెరుగుతానే మాకు ఆశాంకేం పంట రావట్లేదు.
వీడికి వస్తే మొత్తం కొనుగోలుదారులు మొత్తం అడ్డగా తింటాను. 4,000 5,000 అంటాను, అసలు కాయకు రేటే లేదు అంటాను. అట్లా నష్టపోతున్నాం. కందులకైనా పప్పుకైనా పప్పు ధాన్యానికి దేనికైనా మాకు ఏం మిగులుతలేదు. ఇప్పుడు ఇలా ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు సాయం చేసి రైతులను రక్షించాలి. ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల మార్కెట్ కమిటీలు ఉన్నా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఒక్క దాంట్లోనే అన్ని పంటల లావాదేవీలు జరుగుతాయి. దూరభారాన్ని కాదనుకుని ఖమ్మం మార్కెట్ కు పంట తీసుకొచ్చినా గిట్టుబాటు కావడం లేదంటున్నారు. డోర్నాకల్ నుండి కందులు తెచ్చాము, కాసిక టిక్కీలు అవి కాసిక టిక్కీలో మళ్ళా తెచ్చాము, సీసీ కమ్దాం అని తెచ్చాము. కానీ సీసీ వాళ్ళు అది పోదనేసి ఆఫ్ చేసేసారు. అయితే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కమ్మాము. ఇప్పుడు మాకు ఆ గిట్టుబాటు కావడం కావట్లేదు ఆ రేటుకు. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు 4,070 రూపాయలు పెట్టారు దానికి. దానికి దీనికి దాదాపు 1,500 డిఫరెన్స్. ఇప్పుడు కనీసం 5,000 మధ్య ధర అయితే బాగుండాలని మా అవసరం. వ్యవసాయ మార్కెట్లో దళాలుడే చక్రం తిప్పుతున్నారంటున్నారు రైతులు. కమిషన్ వ్యాపారులు దళాలు చెప్పిన ధరకే రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఈ ఏడాది 65,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు ఖమ్మం జిల్లా రైతులు. అయితే సీజన్ ప్రారంభంలో 11,000 పలికిన మిర్చి ధర ప్రస్తుతం 7,000 పడిపోయిందంటున్నారు. జనవరి నుంచి పత్తి ధర భారీగా తగ్గిందని చెప్తున్నారు. ప్రస్తుతం క్వింటాల్కు 4,000 వరకే ధర పలుకుతోందంటున్నారు. ఈ నెల ఇప్పుడు వచ్చేసి 75 నుంచి 90 లోపే కొంటున్నారు. ఇక్కడ దళాలు ఎక్కువైపోయారు. కమిషన్దారును ఖరీదారు కుంభకాయ రైతుకు దోసుకుంటున్నారు. పంట పండితే మేము కానీ దోపుకునేది మొత్తం వాళ్ళు ఆదుగారు పండించి మా గిట్టుబాటు ధర రావాలని కోరుతున్నాం. మాకు మిర్చి ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా రేటు వచ్చిందండి. తర్వాత మళ్ళీ మిర్చి బాగా గుమ్మరంగా వచ్చేలాగ పూర్తి డౌన్ చేస్తున్నారు. మాకు గిట్టుబాటు రేటు రావట్లేదు. 7,000 8,000 అమ్మితే కూలీలు కూడా రావట్లా. ఎవరు పట్టించుకునే నాలుగు లేరు మార్కెట్లోకి వచ్చి రైతుల్ని ఎవరు అర్థం చేసుకోవట్లా. గతేడాది కంటే ఈసారి మార్కెట్కు మిర్చి పత్తి మొక్కజొన్న వేరుశెనగ ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు అధికారులు. రైతులకు లాభం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ధరకు సంబంధించి సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు మార్కెట్ అధికారులు. మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువగా 4,800 కూడా మ్యాక్సిమం కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం సీసీఐ వాళ్ళు కొనుగోలు చేయడం లేదు. అలాగే కందులు కూడా మార్కెట్ వాళ్ళు సెంటర్ పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళ ఉన్న నార్మ్స్ని బట్టి మేము కూడా వాళ్ళని ఎక్కువగా కొనండి, రైతులకి కొంచెం మేలు చేసేటట్టుగా రైతుల నుండి కొనండి చెప్తున్నాము. నిర్ణయించిన రేటు కంటే తక్కువగా కొనుగోలు చేస్తే అటు విషయం కానీ కమిషన్ కానీ ఎక్కువగా తీసుకున్న విషయం కానీ మార్కెట్ యార్డ్లో మార్కెట్ సిబ్బంది ఉంటారు, మార్కెట్ ఆఫీసులో కూడా సిబ్బంది ఉంటారు. ఎవరికి కానీ వాళ్ళు ఫిర్యాదు చేసిన మేము తక్షణమే అది సరిచేసి చర్యలు తీసుకుంటాము. మార్కెట్ అధికారులు ఎన్ని మాటలు చెప్తున్నా దళారులు చెప్పిందే ధర అన్న పరిస్థితి నెలకొందంటున్నారు రైతులు. 16,000 ఎకరాలకు సాగునీరు, 17 గ్రామాలకు తాగునీరు, మత్స్యకారులకు ఉపాధి, పర్యాటకులకు ఆహ్లాదం, ఇన్ని విశేషాలున్న పెదవాగు ప్రాజెక్టు ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. సర్కారు నిధులు కేటాయించకపోవడం, ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడంతో నీళ్లు లేక ఆయకట్టు బీడుగా మారుతోంది. అంతర్రాష్ట సమస్యగా మారిన పెదవాగు ప్రాజెక్టుపై స్పెషల్ స్టోరీ. సాగపోతున్న వాగునీరుని వినియోగంలోకి తేవాలనే ఉద్దేశంతో నాడు పెదవాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు అది 2 రాష్ట్రాల మధ్య సమస్యగా మారింది. ఆ సమస్య ఏంటి, అక్కడ స్థానికంగా ఉన్న రైతులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు సమస్యల వలయంలో చిక్కుకుంది. ప్రాజెక్టు నిర్మించి 4 దశాబ్దాలు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పూడిక తీయలేదు. ప్రాజెక్టు పరిధిలో 4 అడుగుల లోతున 14,000 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి ఉంది. దీంతో సామర్థ్యానికి తగినట్టు నీటి నిల్వ ఉండటం లేదు. ఈ కారణంగా ఆయకట్టు ప్రతి ఏటా పడిపోతుంది. మొత్తం ఆయకట్టు 16,000 ఎకరాలైనా ప్రస్తుతం 12,000 ఎకరాలకు కూడా నీరందడం లేదని రైతులు చెబుతున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు కింద 16,000 ఎకరం భూమి ఉందండి. రైట్ క్యానాలు, లెఫ్ట్ క్యానాలు శుభ్రంగా కాలాలు బాగు చేస్తే ఈ నీళ్లు మాకు 2 పంటలుగా పండించుకునే అవకాశం ఉందండి. ఎవరు చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదండి. ఏదో బిల్లో శాంక్షన్ అయ్యి వస్తున్నాయి, అది చేస్తున్నాం అంటున్నారు కానీ అక్కడ చేసిన దాఖలు లేవండి. ఏదో చేసినా కానీ నామపూర్వకం చేస్తున్నారా, ఆ నీళ్లు వేస్ట్గా లాకులు వాగులు కలిసిపోతున్నాయండి. ఈ కెనాలు కూడా సరిగ్గా లేవండి. గోదావరి నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారాగా మాకు పంపిస్తే మాకు 2 పంటలు గ్యారంటీగా పండుతాయండి. అది గవర్నమెంట్ ఇది పట్టించుకొని మాకు 2 పంటలు పండే విధంగా చూడాలని మేము ఆశిస్తున్నాండి. 1977లో మాజీ సీఎం జలగం వెంగళరావు చొరవతో అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి దగ్గర 1,102 ఎకరాల విస్తీర్ణంలో పెదవాగు ప్రాజెక్టు నిర్మించారు. దీనికి 21 అడుగుల మేర 53 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు ప్రధాన భాగం స్పిల్వే, కుడి ఎడమ కాలువల లాకులన్నీ రాష్ట్రంలోనే ఉండగా కాలువలు మాత్రం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి.
అశ్వారావుపేట మండలంలో 2370 ఎకరాలు, ఏపీలోని వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో 13700 ఎకరాల ఆయకట్ట ఉంది. అశ్వారావుపేట మండలంలో 17 గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో అంతో ఇంతో కేటాయింపులు జరిగిన రాష్ట్ర విభజన తర్వాత ఇది అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు గత 3 ఏళ్లలో ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. 2014-15 బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 15 కోట్లు కేటాయించింది. తర్వాత మరోసారి 50 కోట్లు కేటాయించింది. కానీ ఆ డబ్బులు ఇప్పటికీ విడుదల కాలేదు. పూడిక తీయకపోవడం, కాల్వలు రిపేర్ చేయకపోవడంతో చివరి ఆయకట్టు భూములకు అసలు నీరందడం లేదు. ఇప్పుడు ఆయకట్టు ఎక్కువ ఉండటంలో రైతాంగం ఇక్కడ ఉన్నవాళ్ళు నీరు ఎక్కువ కావాలంటున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారండి. డెవలప్మెంట్ కూడా లేదండి. ఎక్కడన్నా గండ్లు పడ్డాయి అనుకోండి, అది బాగు చేయించాలంటే మన రాష్ట్రంలో కొద్ది లేక బాగు చేయించాల్సి వస్తుంది. ఆంధ్ర వాళ్ళు ఏమో వాళ్ళు పట్టించుకోవట్లా, మాకు నీరు కావాలని అయితే వాళ్ళు దెబ్బలాడుతున్నారు తప్ప మాకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా పోతుందండి. ప్రాజెక్టు వర్క్ వచ్చిందని 29 లక్షలు శాంక్షన్ అయిందని జై గారు డి గారు కూడా అన్నారండి. దాని గురించి పట్టించుకునే నాదులు ఎవరు లేరు. మా ఆంధ్రాలో వాయకట్టు ఉంది, తెలంగాణలో ప్రాజెక్టు ఉందండి. దాని గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూర్చొని దాని స్పందన ఏదో దాన్ని చేస్తే దాన్ని బట్టి ప్రాజెక్టు బాగుపడితే ఉండ రైతులు కూడా బాగుపడతారండి. ఇంతకుముందు ప్రాజెక్టులో వాటర్ ఉన్న 2 పంటలు పండాయి. ఇప్పుడు అవసరాలు ఎక్కువైపోయి వాటర్ ఉండలేదు, నీరు సరిపోవట్లేదు, మధ్యకాలంలో అయిపోతున్నాయి. 6 పంట వేసుకున్నా సాల్తలేదు వాటర్, 5 పంట వేసుకున్నా సాల్తల. అది ఆ పక్క రాష్ట్రాల్లో వచ్చి మాకు వాటర్ అంటున్నారు, మా రాష్ట్రాల్లో వాటర్ అంటున్నారు, సాల్తల. దీని కట్టింగ్ బాగా క్లియర్ చేస్తేనే మాకు పంటలు పండుతాయి. సాంకేతికంగా ఆయకట్టు ఏపీ పరిధిలో ఉన్నా దాన్ని సాగు చేస్తున్న 300 మంది రైతులు రాష్ట్రం వారే. ప్రాజెక్టు అభివృద్ధి అయితే లబ్ధి పొందేది రాష్ట్ర రైతులే. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 16 ఎకరం అని చెప్పారు, తర్వాత ఇప్పుడు బోళ్ళు అంత అడవులు నరికేసి నీళ్ళు లేకోకుండా ఆ ప్రాజెక్టును పట్టించుకున్న వాళ్ళే లేరు. అటు వాళ్ళు పట్టించుకోవట్లే, ఇటు వీళ్ళు పట్టించుకోవట్లా ఏదైనా పంట వేసిన మొక్కజన చేసిన నీళ్ళు లేక ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఈ ప్రాజెక్టుని మరమ్మతులు చేయించి ఈ ప్రాజెక్టు కింద ఉన్న రైతుల్ని మరమ్మతులు చేయించి ఆదుకుంటారని 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు చర్చించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. రైతుల పంట పొలాలు పచ్చగా సుభిక్షంగా కలకలాడాలని భావించిన నాటి ఉమ్మడి సర్కార్ పెదవాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. నేడు తెలంగాణ ఆంధ్రగా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత దీని అభివృద్ధి కుంటుపడింది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే 16,000 ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పేసి రైతులు ఆశ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అర్షత్తో కదీర్, V6 న్యూస్, పెదవాగు ప్రాజెక్టు. అక్కడ రైతుల 15 ఏళ్ల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. 30 గ్రామాలకు తాగునీటి కష్టాలు కొన్ని నెలల్లోనే తీరబోతున్నాయి. దశాబ్దాలుగా సాగని పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. దీంతో అక్కడి రైతులు సంతోషంగా ఉన్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏంటి, ఎక్కడుంది? నల్గొండ జిల్లా రామన్నపేట, చిట్యాల మండలాలకు నీళ్లందించే లక్ష్యంతో 2003లో నాటి ఉమ్మడి ప్రభుత్వం ధర్మారెడ్డి కాల్వ పనులకు శంకుస్థాపన చేసింది. ఈ కాల్వను నార్కట్పల్లికి తీసుకురావాలని తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ మరో 2 సార్లు శంకుస్థాపన చేశారు. దీంతో పనులు ఆలస్యమయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ప్రాజెక్టు పనులు స్పీడ్ అందుకున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ధర్మారెడ్డి, పిలాయిపల్లి, బునాదిగాని కాలువలకు 350 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో ధర్మారెడ్డి కాలువకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. తర్వాత 51 కిలోమీటర్లకు 56 కోట్ల రూపాయల అంచనాతో రామన్నపేటలో గత 7 జూన్లో పనులు ప్రారంభించారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. ఈ కాలువను వచ్చే మార్చికి పూర్తి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. రామన్నపేట, చిట్యాల, నారకడపల్లి వరకు కూడా ఈ ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువల మీద ఆధారపడి దాదాపు 30,000 ఎకరాలపై చిలుకు ఈ కాలువల మీద ఆధారపడే రైతులు వాళ్ళు ఎదురుచూస్తున్నటువంటి ఒక పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయినప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ధర్మారెడ్డి పిల్లాయిపల్లి పూర్తి చేయాలి, చివరి తుమ్ము వరకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక లక్ష్యంగా ఈ కాలువల డిజైనింగ్, ఈ కాలువల నేను తవ్వకము, ఈ కాలువలకు సంబంధించినటువంటి ఫీడర్ ఛానల్స్ ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించి 350 కోట్ల రూపాయలు దీనికి ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువలు వేగంగా పనులు అవుతూ ఉన్నాయి. జూన్ నాటికి ఈ కాలువలను పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ క్రాప్కు, జూన్ క్రాప్కు 100%గా నీళ్ళు ఇచ్చేటువంటి లక్ష్యంతో ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువలు వేగంగా పని అవుతున్నాయి. కాలువ నిర్మాణానికి భూమిని ఇచ్చేందుకు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం త్వరగా తవ్వకాలు సరిగ్గా చేయించాలన్నారు. కాలువ పనులు పూర్తయితే 25 చెరువులకు పైగా నీళ్లు వస్తాయని చెప్పారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి తాగు సాగునీటికి డోకా ఉండదన్నారు రైతులు. నది 4 ఎకరాలు, అలా నుండి ఇది వరకు 6 ఎకరం పోయింది.
మళ్ళీ ఎకరం పోతుంది. ఎకరం పోయినా నేను సంతోషిస్తున్నా, దాని గురించి ఇబ్బంది పడతలేను. రైతులు అందరికి కూడా మా ఇన్ని రోజుల నుంచి నీళ్లు రాలేదు, కాలువ తీసిరు, భూములు ఖరాబ్ అయినాయి, ఏ ఉపయోగం లేదు, ఒక్కరికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ విధంగానన్నా కేసీఆర్ తరఫున మాకు వస్తే ఇదో సంతోషిస్తాం అనేది. ఇక కాలువ మొత్తం 60 కిలోమీటర్లు, 50 గ్రామాల వరకు తాగు సాగునీటిని అందించాలనుకున్నారు. పైగా గతంలో 2.5 మీటర్ల వెడల్పే ఉండటంతో ఇప్పుడు 5 మీటర్ల వెడల్పునకు పెంచి పనులు చేస్తున్నారు. కల్వర్టులు కూడా వెడల్పు చేస్తున్నట్టు చెప్పారు. ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 30, పరోక్షంగా మరో 20 గ్రామాలకు మేలు జరుగుతుందని అన్నారు. మారెడ్డి పెళ్లి కెనాల్ 223 కోట్ల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది. నవంబర్ నెలలో అగ్రిమెంట్ చేయడం జరిగింది. మారెడ్డి పెళ్లి కెనాల్ 51 కిలోమీటర్లు ఇప్పుడు ప్రస్తుతము వర్క్ నడుస్తున్నది. ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని వర్కింగ్ లెవెల్స్ తీసుకొని విత్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో పాటు హైడ్రాలిక్ పర్టికులర్స్ ప్రకారం స్ట్రక్చర్ డిజైన్స్ కూడా చేసుకోవడం కొంచెం జరిగింది. వీలైనంత తొందరలో మేము వర్క్ను సకాలంలో అందించగలం. ధర్మారెడ్డి కాలువను త్వరగా పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు. ఓ కోళ్ల ఫారం కంపెనీ నిబంధనలు పట్టించుకోకపోవడంతో చుట్టుపక్కల జనానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కోళ్ల ఫారం వ్యర్థాలతో వస్తున్న క్రిమి కీటకాలు మంచినీరు కూడా తాగనివ్వడం లేదు. ఎక్కడ చూసినా ఈగలే గుప్పమంటున్నాయి. దీంతో రోజంతా తలుపులు కిటికీలు మూసి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల నుంచి చిట్యాల మండలం ఎలికట్టే దాని చుట్టుపక్కల గ్రామస్తులు ఈగలతో నరకయాతన పడుతున్నారు. ఎటు చూసినా ఈగలు వేల సంఖ్యలో తిరుగుతున్నాయి. దీంతో తిండి తినాలన్నా నీళ్లు తాగాలన్నా ఇబ్బంది పడుతున్నారు జనం. రెండు ఎలికట్టలో 70 ఎకరాల విస్తీర్ణంలో శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో భారీగా కోడిగుడ్ల ఫారం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి స్థానిక జనాలకు కష్టాలు మొదలయ్యాయి. కోళ్ల వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో ఇబ్బందులు ఒకవైపు, వాటి కారణంగా వస్తున్న ఈగలు కీటకాలు మరోవైపు జనాలను వేధిస్తున్నాయి. ఇక నీళ్లు ఆహారం కలుషితం అవుతుండటంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏసీ ఫామ్లు అని చెప్పి జనరల్ ఫామ్లను తీసుకోవడం జరిగింది. కోళ్ల ఫామ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల గ్రామంలో అధిక మొత్తంలో ఈగలం రావడం జరిగింది. ఈగలను నియంత్రించడం కోసం వీళ్ళు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇతర రకమైన వ్యాధులు వస్తున్నాయి. చిన్నపిల్లలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోలేని పరిస్థితి, చర్మ వ్యాధులు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎవరు కూడా ఊర్లో ఉండలేని పరిస్థితి, తినలేని పరిస్థితి, తాగలేని పరిస్థితి కూడా ఉంది. చిన్నపిల్లలకు బాగలేక జాగ్రత్తలు డాక్టర్ దాకా తీసుకోపోతే అయ్యా మీ ఊళ్ళో ఈగల ఇన్ఫెక్షన్ ఎక్కువైతుంది, వాంతులు దస్తులు ఇవన్నీ మొదలవుతాయి. ఈ పిల్లల్ని ఏం పెట్టి కాపాడుకుంటారో మీకే తెలుసు, కానీ ఏ జబ్బు లేదు, జలుబు లేదు, క్యానింగ్ తీసి ఇవన్నీ ఆగమాగా ఉన్నా కానీ మాకు కావాల్సింది మా ఈగలు రావద్దు, మా గ్రామాన్ని ఒకటే కాపాడి ఈ రోగాల బారి నుంచి తట్టుకోవట్లేదు సార్. కోడిగుడ్ల ఫారంని పెట్టాలంటే బ్రాయిలర్ కోళ్ల కంటే ఎక్కువ పెట్టుబడి, శ్రమ సహా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫారంలో ఎప్పుడూ ఏసీలు, క్లీనింగ్ యంత్రాలు, కంపెనీ సరిహద్దుల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కోళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను కంపోస్టు యార్డులకు తరలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. కంపెనీ పరిధిలోనే కాకుండా పరిసర ప్రాంతాలు, గ్రామాల్లో వాసన రాకుండా, ఈగలు వాలకుండా ప్రతిరోజు మందులు స్ప్రే చేయాలి. కానీ ఈ నిబంధనల్ని కంపెనీ పట్టించుకోకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. కంపెనీ అరాచకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. మామూళ్ల మత్తులో కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తూ శాశ్వత పరిష్కారం చూపడం లేదంటున్నారు. అప్పటికప్పుడు నామమాంతరంగా మందులు స్ప్రే చేయించి చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు. కొంచెం నీళ్ళ సుక్క బండల మీద పడ్డా కానీ ఇదే, ఇంకా మా ఇల్లు అంతా ఇదే బాధ. ఇంక ఏం చేయాలో మాకు అర్థం అవుతలేదు. పిల్లలు కూడా భయపడుతున్నారు, అన్నాని ఛాయ కాడ కూడా. ఈగలు కోళ్ల ఫారం పెట్టిర్రు, మీరు సంతకాలు ఎందుకు పెట్టిర్రు, మీరు దాదాపు ఏమి ఇచ్చిర్రో, డబ్బులు తీసుకురట్టు, అలా కాడ మీరు సపోర్ట్ చేస్తలేరు అంట. కోళ్ల ఫారాలు పడ్డకాంచి అంతవరకు ఇంత లేదు మాకు ఈ సంవత్సరమే. ఇక దాని వలన ఎన్ని మందులు ఇస్తున్నా కానీ అది ఏ ఉపయోగం లేదు. రోజు రోజు 2-3 ప్యాకెట్లు పోస్తాను. అసలు గుడ్ల ఫారం ఏర్పాటు సమయంలో గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా అలాంటివేమీ పట్టించుకోకుండా కంపెనీ ఏర్పాటు చేశారు. ఎవరైనా అబ్జెక్షన్ చెబితే వారికి అంతో ఇంతో ఇస్తూ నోళ్లు మూయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. ఎస్పీ విష్ణు వారియర్ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి ప్రతి ఇంట్లో సోదాలు చేశారు. సరైన డాక్యుమెంట్లు లేని 35 బైక్లు, 6 ఆటోలు, ట్రాక్టర్తో పాటు 10,000 విలువైన గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకే సోదాలు చేస్తున్నట్టు చెప్పారు.
ఆదిలాబాద్ సబ్ డివిజన్ ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ మావల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేఆర్కే కాలనీలో మనము పొద్దున్న నుంచి కార్డర్ అండ్ సెర్చ్ ఆపరేషన్ పెట్టడం జరిగింది. 500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దీంట్లో మనము అన్ఐడెంటిఫైడ్ వ్యక్తుల్ని, తర్వాత వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్న వెహికల్స్, ఆటోస్, తర్వాత కొన్ని గుట్కా ప్యాకెట్స్, ఇవి మనము ఐడెంటిఫై చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో బేసికలీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ తోటి ఆ ఒక ఏరియా సేఫ్ ఉందా, లేకపోతే ఆ ఒక ఏరియా ఏదైనా దంతాలకి ఇదవుతుందా అని తెలుసుకోవడానికి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టి వాళ్ళు పార్టిసిపేషన్ తోటి మనము పోలీస్ వాళ్ళు ఒక ఏరియా కార్డన్ అండ్ సెర్చ్ చేసి అక్కడ జరుగుతున్న ఏదైనా దంతాలుంటే అది ఆపడము, తర్వాత నేరస్తులనే చట్టం ముందు తీసుకురావడము, ఇది చేయడానికి ఇది మనకి చాలా మనకి యూస్ఫుల్ అవుతుంది. 35 బైక్స్, ఆటోస్, 4 ఆటోస్, ట్రాక్టర్స్ ఒకటి, కొన్ని గుట్కా ప్యాకెట్లు, తర్వాత 2 అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో అది వాళ్ళ అథెంటిసిటీ. అండ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పెద్ద కుమారుడు, విశాఖ ఇండస్ట్రీస్ జేఎండి వంశీగడ్డం రోషినిల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతోంది. పలువురు మంత్రులు, రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ ప్రముఖులు పెళ్లి విందుకు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్ నూతన వధూవరులకు ఆశీర్వచనాలు అందించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వంశీ రోషినిలను ఆశీర్వదించారు. We will take an update. Stay tuned.